ఫ్రెండ్స్ ఇప్పుడే ఈవెంట్కి బయలుదేరినాం. మై లుక్, మై హోటల్. ఈ హోటల్లో రూమ్ చేశారు నాకు. స్పెషాలిటీ సూపర్, ఏదిగా ఉంటుంది ఆర్డర్ ఇస్తే. సింగిల్ పర్ఫార్మెన్స్ ఓన్లీ. ఆ విజిట్ రాజమండ్రిలోనే బిగ్ హోటల్, బాగుంది, చూపిస్తాను. బయలుదేరుతాను షూటింగ్కి. నువ్వు రావట్లే? ఫ్రెండ్స్ ఇప్పుడే భోంచేసాము మా సార్తో. ఇగో ఇక్కడ ఈ హోటల్లో, ఇది కన్యాకుమారి, ఇది ఉంది ఆ హోటల్ పేరు, రాజమండ్రి బ్రిడ్జి కాడ. చూపిస్తా చూడండి, బ్రిడ్జి కాడ అనమాట, కన్యక గ్రాండ్ హోటల్. ఆంధ్ర ఆంధ్రానే ఫ్రెండ్స్, అందంగా ఉంటుంది. నాకెందుకు ఎలా ఉందన్న ఎక్స్పీరియన్స్ రాజమండ్రిది? సూపర్. ఇక్కడ నన్ను ముందు నాకు రాజమండ్రి కంటే నన్ను పిలిచిన వాళ్ళు, నన్ను రిసీవ్ చేసుకున్న వాళ్ళు నాకు బాగా నచ్చారు. అంటే నేను బయటికి పోతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాను, కానీ ఇక్కడ వాళ్ళు నా కుటుంబంలో ఒక వ్యక్తి, నన్ను వ్యక్తులాగా నాతో ఫ్రీగా ఉండటం జరిగింది. నాకైతే ఐఎమ్ సో హ్యాపీ. ఆంధ్ర ఆంధ్ర అందాలు కూడా, రాజమండ్రి అందాలు. ఇక్కడ రోజ్ రోజ్ ఇది ఉంది స్పెషల్, రోజ్ మిల్క్. రోజ్ మిల్క్ బాగుంది, అన్ని బాగున్నాయి, అంత అందంగా సూపర్. నా ఎక్సలెంట్, మంచి, ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నన్ను విమానంలో, అంటే ఒక మనిషి బతికినాక విమానం ఎక్కాలి అనే కోరిక ఉంటుంది. ఆ కోరికలో తినబోతుంది నా కోరిక. అది సరే, నేను భవిష్యత్తులో పెద్ద కావచ్చు, చిన్న కావచ్చు, అసలు కాకపోవచ్చు, అది పక్కన పెడితే ఇవాళ ఒక కోరిక తినబోతుంది, అది వేరే వల్ల. ఐఎమ్ సో హ్యాపీ. విమానం ఎక్కుతున్నాను, ఇప్పుడు చూపిస్తాను విమానం ఎక్కే ముందు, విమానం ఎక్కిన తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఒక సాధారణ మారుమూల పల్లెటూరులో పుట్టిన ఒక సాధారణ రైతు ఈరోజున ఒక విమానం ఎక్కుతుందంటే అది అంతా మీదే, మీ సపోర్టే, మీ వల్ల ఈ రోజు నేను వీళ్ళు పిలవడం జరిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. అటు గోదావరి అందాలు, రెండు బ్రిడ్జీలు, అటు మూడు బ్రిడ్జీలు ఉండేగా. చాలా ఫన్నీగా ఉంటాను నేను, ఎవరితో అయినా సరదాగా ఉంటాను. నాకు వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు, మంచిగా సరదాగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉంది. ఇగో మనవాడు చక్రి, హాయ్ చెప్పమ్మ చక్రి. నాకు మనసుకు హత్తుకుపోయిన వ్యక్తినా చక్రి. తర్వాత హలో, డ్రైవింగ్ లో ఉన్నారు? డ్రైవింగ్ లో ఉన్నాను అండి. చూసా కానీ ఎంత బాగుందో, అసలు చెప్పడానికి వీల్లేదు. అహ్మద్ ఇక్కడ, అహ్మద్ ఒక ఆయన ఉండు, కాకపోతే ఆయన ఫేస్ లో అక్కడ కనపడ్డా అర్థం అర్థం చూపడుతూ ఉండు, రాపట్లేదు పట్ల. సోషల్ మీడియా దూరం ఉంటాయి అదే బ్రిడ్జి. అబ్బాబా, ఏం బ్రిడ్జి అది? పొడిగానే బ్రిడ్జ్ అండి అది, ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అది. పొడిగా బ్రిడ్జి కాదు భయ్యా, లాంగ్ బ్రిడ్జి. రాత్రి రాత్రి పొడిగైంది అని చెప్తున్నావు నువ్వు కదా, పొడవైంది. ఇది మంచి జోక్ బాగుంది కాదు. నీకు విషయం చెప్తాను, నా వాట్సాప్లో నిన్న పృథ్వీ కాదు, పృథ్వీ కాదు, నా బాగా మనసుకు అత్తుకుపోయిన వ్యక్తి, రెండో వ్యక్తి. హాయ్ చెప్పన్నా. హాయ్, ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ చేస్తారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ నైట్.